ఎందుకొచ్చింది నీ కూతురు? అమ్మా నాన్న ముఖ్యం కాదు, కోరుకున్నవాడే ముఖ్యమని పోయిందిగా. ఇప్పుడెందుకు వచ్చిందో? మనం ఉన్నావా లేవని చూడటానికి వచ్చిందా, లేక కట్టుకున్న వాడితో తెగతంబులు చేసుకొచ్చిందా? మనల్ని చూడటానికి వచ్చింది. చూసింది కదా, ఇక వెళ్ళిపోవచ్చుగా. దాన్ని ఎవరు అంటే చాలు, నువ్వేడు మొహం పెడతావు. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం, మన గురించి వాళ్ళు ఆలోచించరే. ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఉండు మనం, కానీ నేను ఇంట్లో ఉన్నప్పుడు నా కంటికి మాత్రం కనపడకూడదు. అమ్మా అన్నం పెట్టమ్మా, షెడ్డుకి వెళ్ళాలి. సుశీల పళ్ళెం తీసుకురా. పెట్టమ్మా. ఏంట్రా, ఆయన చూస్తేనేమో ఎదుటి వాళ్ళని నోరెత్తనివ్వడు, నువ్వేమో ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడవు. ఆడవాళ్ళమే ఏం చేయగలము చెప్పు. ప్రేమించి చెప్పకుండా పెళ్లి చేసుకుందని వదిలేసుకుంటావా? నాన్న మీద కోపం నా మీద చూపిస్తున్నావా? అసలు దాని సమస్య ఏంటో నాకేం తెలుసు. కట్టుకున్నవాడితో అందరు ఆడపిల్లలకొచ్చే చిన్న చిన్న గొడవలే. నాకు మీ నాన్నకి జరిగిన గొడవలా? కానీ అది పుట్టింటి నుంచి ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు మాట్లాడితేనే ఆ పిల్ల గౌరవం. ఆయన మాట్లాడలేదనుకో, ఆయన స్థానంలో వెళ్లి నువ్వు మాట్లాడాలి. అమ్మో నాన్న చంపేస్తాడమ్మా. అయితే మీ అక్క ఇక్కడే ఉండాలంటావా? ఏంటమ్మా నువ్వు, తప్పులు ఎవరువో ఏంటో మనకు తెలియకుండా నాన్నకేమో చెప్పకుండా. నా తప్పేం లేదు. ఎవరు చేసింది వాళ్ళకి న్యాయంగానే ఉంటుంది. రెండు వైపులా విచారిస్తేనే నిజమేంటో తెలిసేది. నేను అట్నుంచి మొదలెడతాను.